बंडी संजय प्रजा संग्राम यात्रा 18వ రోజు కొనసాగుతుంది। మంబోజీపల్లి నుంచి మెదక్ వరకు ఆయన యాత్ర కొనసాగనుంది। అనంతరం మధ్యాహ్నం మెదక్లోని రామదాస్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు। ఈ రోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు। పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రికి మెదక్లో బస చేయనున్నారు। కైదేంసానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు। నేతాజీ గోవర్ధన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది। ఇవాల 18వ రోజు కూడా ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి। మనం విజువల్స్ లో చూడవచ్చు బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ బీజేపీ కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళలు నడుస్తున్న పరిస్థితిని మనం దృశ్యాల్లో చూడవచ్చు। మన కెమెరామెన్ యశ్వంత్ చూపిస్తున్నాడు। ఈ రోజు తోటి 18వ రోజుకు చేరుకుంది। ఇవాల మంబోజీపల్లి నుంచి మెదక్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది। కొద్దిసేపటి క్రితమే మెదక్ పట్టణంలోకి ఈ పాదయాత్ర చేరుకుంది। ఆయనకి మంగళ హారతులు అలానే బోనాల తోటి మహిళలు స్వాగతం పలికారు। గొల్లకుర్మ సంఘం నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బండి సంజయ్ పాదయాత్రకు సంగీభావం తెలిపారు। మేకను బహుకరించారు। అలానే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు। మరి కాసేపట్లోనే బండి సంజయ్ మీడియా సమావేశం ఉండబోతుంది। బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు। మళ్ళీ ఈవినింగ్ కూడా తన ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించనున్నారు। పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన స్వయంగా నోట్ చేసుకుంటున్నారు। వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అందరికీ ఆయన చెప్తున్నారు। ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను ఆయన ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నాడో అక్కడ మొత్తం ఆ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి దాన్ని ఏ విధంగా దారి మళ్ళించారు అన్నది చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ వస్తున్నారు। నిధులన్నీ కూడా అంటే ఇక్కడ కేంద్ర ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్రం ఇచ్చే నిధుల లెక్కలను బండి సంజయ్ ఎక్కడికక్కడ చెప్తూ ముందుకు వెళ్తున్నారు గోవర్ధన్ రైట్ థాంక్యూ నేతాజీ। Oh, I'm the one who's got the power.